సీఎం జగన్ జాబ్ క్యాలెండర్ను సమాధి చేశారంటూ యువత నిరసన తెలిపింది. తిరుపతి జిల్లాలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ప్రత్యేక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేస్తారని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ విస్మరించడంపై తెలుగు యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. జాబ్ క్యాలెండర్కు సమాధి కట్టి నిరసన తెలిపారు. సీఎం మాట తప్పను మడమ తప్పనట్టు నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికే 5 జనవరి 1 వెళ్లాయని, ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలను జగన్ రెడ్డి తానే చేసినట్టు చెప్పుకోవడం దారుణమన్నారు. దగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి 2019 ఫిబ్రవరిలో ప్రతి సంవత్సరం జనవరి 1 నా క్యాలెండర్ ఎలా మారుతుందో, అలాగే అదే రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా, మీ అందరు భవిష్యత్తు మార్చేస్తా, మీకు మేనమామగా ఉంటాని మోసకారిన జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పేరుతో ఆ రోజు మాటలు చెప్పారు. దాన్ని నమ్మిన యువత ఆయన అధికారంలోకి రావడానికోసం, ఆయన ముఖ్యమంత్రి చేయడానికోసం అహర్నిశలు కష్టపడ్డారు. 2020 జనవరి 1 జాబ్ క్యాలెండర్ ప్రకటించాల, ఆ రోజు చంపేశాడు. 21 ఆ రోజు 1 జనవరి 1 ప్రకటించాల, ఆ రోజు చంపేశాడు. 22 జనవరి 1 ఆ రోజు ప్రకటించాల. 23 జనవరి 1 ప్రకటించాల. నిన్న 1 కోటి ఆశలతో ఎదురు చూసాం. అయ్యా, చివరి సంవత్సరం కదా, ఆ రోజున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడేమో, నిరుద్యోగ యువతకు ఎంతోమంది చావుకు కారణాలైన కళ్ళు తెరిపిస్తాయేమో అని మేము వెయిట్ చేస్తే, నిన్న 1 కూడా ప్రకటించకుండా జాబ్ క్యాలెండర్ని సజీవగా సమాధి చేశాడు. ఈరోజు తెలుగు యువత పక్షాన తిరుపతిలో ఈ సజీవ సాక్షి సమాధి సాక్షిగా